పేదోడికి రోగం వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స చేసుకునేందుకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందన్న ధీమా ఉండేది. కానీ ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పేరు చెబితేనే ప్రైవేట్ హాస్పిటల్ వణికిపోతున్నాయి. ఏటా ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఆరోగ్యశ్రీలో చికిత్సలు చేసేందుకు వెనకాడుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. ఏడాది నుంచి వందల కోట్ల బిల్లులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చెల్లించలేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు అందించడంలో ప్రైవేట్ హాస్పిటల్స్ అయోమయంలో పడ్డాయి. ఏటా ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆరోగ్యశ్రీతో చికిత్సలు చేస్తే పైసలు ఎప్పుడు వస్తాయో తెలియక సతమతమవుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. 12 నెలలుగా చెల్లింపులు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ కార్డుతో వచ్చిన లబ్ధిదారులకు చికిత్స చేయాలంటేనే భయపడుతున్నాయి. ఈ ఏడాది కింద కేవలం ఏప్రిల్లో 150 కోట్లు మాత్రమే ఆరోగ్యశ్రీ బకాయాలను ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించారు. ఇంకా దాదాపు 800 కోట్లు ప్రభుత్వం బకాయి ఉందంటున్నాయి యాజమాన్యాలు. వాస్తవానికి ఒక రోగి ఆసుపత్రిలో చేరి ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకుంటే అందుకు సంబంధించిన బిల్లును 4 రోజుల్లోగా ట్రస్టుకు సబ్మిట్ చేయాలి. ఆ రోగి బిల్లును ఆరోగ్యశ్రీ ట్రస్ట్ 3 నెలల్లోగా చెల్లించాలనే రూల్ ఉంది. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదంటున్నాయి హాస్పిటల్స్. రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీకి పర్మనెంట్ సీఈఓ లేకపోవడంతో సమస్య వస్తే చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ప్రత్యేక సీఈఓను నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు. ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే ఇవ్వాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను కోరినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీలో ప్రస్తుతం 920 రోగాలకు చికిత్సలు అందిస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. కానీ ప్రభుత్వం హాస్పిటల్స్ కు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అంటేనే హాస్పిటల్స్ ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. గతంతో పోలిస్తే సర్జికల్ ఐటమ్స్ ధరలు భారీగా పెరగడంతో చికిత్సలకు గతంలో ఉన్న ధరలే ఇప్పుడు ఇవ్వడంతో చాలా హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించేందుకు వెనకడుగు వేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకున్నాయి. మిగతా హాస్పిటల్స్ బిల్లుల విషయంలో ఏండ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ను కూడా ఆరోగ్యశ్రీతో పాటు అనుసంధానం చేసింది. కానీ ఇప్పటి వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ తో కనీసం చర్చలు జరపలేదు. ఆయుష్మాన్ భారత్ నుంచి వచ్చిన పైసలను రాష్ట్ర ఆరోగ్య శాఖ అవసరాల కోసం వాడుకుంటుంది. కేంద్రం నుంచి వచ్చిన నిధుల నుంచి కొంత ఆరోగ్యశ్రీకి చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.